ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు మీడియా ఛానల్స్లో, వాళ్ళ సొంత వెబ్సైట్లో, సాక్షి ఛానల్లో జగన్మోహన్ రెడ్డి వారి అనుచరులు కూడా రేపు 9వ తేదీన ప్రమాణ స్వీకారం 9:30 ఉంటుందని చెప్పి అడవడి, మామూలు అడవడి చేయట్లేదు. అయ్యా జగన్ రెడ్డి, నువ్వు చేసిన మోసాలు ప్రజలకు తెలుసు. 9వ తేదీ దాకా అనవసరం, 4వ తేదీని మధ్యాహ్నం 2 గంటలకల్లా నీ చరిత్ర బయట పెట్టబోతున్నావు, నీ భాగోతం బయటపడబోతుంది, నీ ఘోర పరాజయాన్ని తట్టుకోలేక నువ్వు ఎక్కడికైతే పోయావో అక్కడే ఉండిపోతావు కానీ లండన్ నుంచి తిరిగి రావు నాయన. ఇది గుర్తుపెట్టుకో, సిగ్గుండాలి నీకు, నీ వైసీపీ క్యాడర్కి. ఏం చేశారని మేము గెలుస్తామని చెప్పుకుంటున్నారు ప్రజలు? ప్రతి ఒక్కరిని సామాన్యుడు అనుకున్న ప్రతి ఒక్కరిని అడగండి, నిరుద్యోగిని అడగండి, మరి ప్రభుత్వ ఉద్యోగస్తులను అడగండి, మహిళలను అడగండి. మీరు ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టారో, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఎంత ఇబ్బంది పడ్డారో, ఎన్ని అవస్థలకు గురయ్యారో రైతాంగాన్ని అడగండి. ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసావు. నీ మోసానికి మరి ప్రజలు చెప్పే గుణపాఠం 4వ తేదీన బయటపడబోతుంది. ఆ రోజు ఎన్నికల ఫలితాల నాడు నువ్వు అన్నీ మూసుకొని మోటాముళ్ళు సర్దుకొని నువ్వు ఎలాగో పోయావు, ఆల్రెడీ వెనక్కి రావు, నీతో పాటు నీ క్యాడర్ కూడా బయలుదేరి వస్తుంది. జై జనసేన, జై హింద్. ఈరోజు నా వైసీపీ నాయకులు 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తాం. ఇలాగ హోటల్స్ అన్నీ బుక్ చేసుకున్నాం, అక్కడ అన్ని కార్యక్రమం అంతా ప్రమాణ కార్యక్రమం చేస్తాం, ముహూర్తం పెట్టుకున్నాం అని చెప్పి చెప్పడం చాలా ఆశ్చర్యపదంగా ఉంది. స్పష్టంగా మనం జరిగిన 13వ తారీఖున జరిగిన ఎలక్షన్లో ప్రజలందరూ ఖచ్చితమైన తీర్పునిచ్చారు. తెలుగుదేశం కూటమి అధికారంలో రావడం ఖాయం. ఈ గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో విశాఖ రాజధాని చేస్తామని చెప్పడం, అలాగే విశాఖను అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు చూసుకుంటే విశాఖలోని ఉన్న సంపదను దోచుకెళ్ళిపోయే పరిస్థితి ప్రజలందరూ కూడా గమనించారు. వైజాగ్లోనే కాదు, రాష్ట్రంలోనే వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి అందరూ కూడా తీర్పు ఇచ్చి ఉన్నారు. రేపు 4వ తారీఖున ఆ తీర్పు స్పష్టం అవుతుంది. రేపు రాబోయే ప్రభుత్వం జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ప్రభుత్వం అని చెప్పి మేము అందరం కూడా తెలియజేస్తాం. ఈరోజు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు 4వ తారీఖున ఫలితాలు వెలువడిన తర్వాత కూడా నేనే ముఖ్యమంత్రిని అవుతాను, మా ప్రమాణ స్వీకారం విశాఖపట్నం కేంద్రంగా జరుగుతుంది, అది కూడా రేపు 9వ తారీఖున అని చెప్పేసి ప్రకటించినటువంటి ప్రకటన వింటే చాలా విడ్డూరంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మరి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుండే తరిమి కొట్టేయడానికి ప్రజలు సంసిద్ధులై వీళ్ళు పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుండి మొదలుకొని ఉద్యోగులు, కార్మికులు, ఉన్నతాధికారులు అందరూ కూడా తమ ఓటు హక్కుని 99% వినియోగించుకొని ప్రపంచ దేశ చరిత్రలోనే ఇప్పటి వరకు లేనటువంటి ఓటింగ్ శాతాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యావంతులైనటువంటి అధికారులు ఓటింగ్ చేసి చూపించి ఈ రాష్ట్రంలో భవిష్యత్తు ముఖ చిత్రం, రేపు వచ్చే పరిపాలన ఎవరు అని చెప్పడానికి చక్కటి ఒక సూచన, ఒక ప్రజలకి ఒక సంకేతం ఇచ్చినటువంటి ఓటింగ్ అది. అలాంటి సందర్భం చూసి కూడా ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఉన్నత విద్యావంతులు ఓటు హక్కును వినియోగించుకునేటప్పుడు వెనుకం చేసిన రోజులే ఉన్నాయి, కానీ ఈసారి మాత్రం 2024 ఎన్నికల్లో మాత్రం 99% ఓటింగ్ చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోవడానికి ఇప్పుడున్నటువంటి ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని దించడానికి మన ఓటుని ఆయుధంగా వాడకపోతే లాభం లేదని చెప్పి అందరూ కంకణం కట్టుకుని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటింగ్ చేసినటువంటి దాఖలాలు కనపడుతూ ఉంటే, ఈ ప్రభుత్వంలో పాలన చేస్తున్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ భయంతో రేపు 4వ తారీఖున వెలువడే ఫలితాల సందర్భానికి కౌంటింగ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏజెంట్లు కూడా ఉండరేమైనటువంటి భయపడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంటే,
నిజంగానే ఓటింగ్కి మనకి ఏజెంట్లు ఉండరేమో అని చెప్పేసి వైసీపీ నాయకులు ఆ కేడర్ని ఆ రోజు వరకైనా కాపాడుకోవాలని చెప్పి అనేక రకాలైనటువంటి దౌర్జన్యకాండ ఈ రాష్ట్రంలో విలయతాండం చేయిస్తూ ఉంటే ఒక పక్క వాళ్ళకి అసహనంతో ఊగిపోతూ మరి ఎమ్మెల్యేలే స్వయంగా వెళ్ళి ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి పని ఏదైతే ఉందో ఈవీఎంలని పగలగొట్టడం ఇలాంటి దౌర్జన్యకాండ చేస్తూ ఉంటే గెలిచేసి ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉన్నామని ప్రగల్భాలు పలికేటువంటి మేకపోతి గాంభీర్యాన్ని ప్రదర్శించేటువంటి ఈ పాలకపక్షం మరి ఈవీఎంలు ఎందుకు చెదగొట్టుకోవాలి, దౌర్జన్యకాండ ఎందుకు చేయాలి, సక్రమమైన ఎన్నికలు నిర్వహించుకోవచ్చు కదా, మరి మీకే మెజార్టీ వస్తున్నప్పుడు మీరెందుకు ఈ అసహనంతో ఊగిపోవాలి? ఇన్ని పారామీటర్స్ పైకి కనిపిస్తున్నా మీకు ఇంకా మేకపోతి గాంభీర్యంతో మేము రేపు జూన్ 9వ తారీఖున విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తామని చెప్పడం ఎంత సిగ్గుచేటు అంటే విశాఖపట్నంలో ఈ ఆంధ్రప్రదేశ్కి రాజధానిని ఏర్పాటు చేస్తారని గడిచిన 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 వరకు డజన్ల సార్లు చెప్పారు. విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు చేయలేదు కదా, అలాగే విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఈ 5 సంవత్సరాల్లో ఎన్నోసార్లు ప్రకటనలు ఇచ్చారు, అది చేయలేదు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు చెప్పేవి జరగిన పనులు అని చెప్పడానికి ఉదాహరణగా చెప్తున్నాను. రేపు జూన్ 9వ తారీఖున విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తామని మేకపోతి గాంభీర్యంగా ప్రకటిస్తున్న ప్రకటన కూడా ఇలాంటిదే. అది మీరు మీకు జరగరాని పనిని జరుపుతామని చెప్పేసి ఇప్పటివరకు ఎలాంటి ప్రగల్భాలపై అయితే పలికారో ఆ విధమైనటువంటిది అని చెప్పేసి చెప్తున్నాను. ఇది సిగ్గుచేటు. రేపు రాబోయేది కూటమి, తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే వస్తాడు, దానికి తిరుగులేదని చెప్పేసి కంఠపదంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే 13వ తారీఖున ఎన్నికలు జరిగినాయో ఆ రోజు జరిగిన పోలింగ్ శాతాన్ని, ఆ రోజు జరిగిన ఎన్నికల సరళిని చూసి ఒకంత మతిస్థిమితానికి గురైనట్టు కనిపిస్తూ ఉంది. ఈరోజు వైసీపీ నాయకులందరూ కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారు కానీ, మరి విజయసాయి రెడ్డి గారు కానీ, వైవి సుబ్బారెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా జోష్యాలు చెప్పే పనిలో ఈరోజు సోషల్ మీడియా వేదికగా కానీ పత్రికల్లో కూడా చెప్తా ఉన్నారు. మరి జూన్ 4న ఫలితాలు వెలువడిన తర్వాత మరలా వైసీపీ అధికారం చేపడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారని చెప్పని వీళ్ళు పలుమార్లు పత్రికల వేదికలుగా చెప్తూ ఈరోజు విశాఖపట్నంలో కొన్ని హోటల్స్ కూడా బ్లాక్ చేసేటువంటి స్థితికి వెళ్ళిపోయారు. అంటే మొన్ననే రఘురామ కృష్ణరాజు గారు కూడా మాట్లాడుతూ వీళ్ళు వెన్యూ కూడా సెలెక్ట్ చేసుకున్నారు, అది వైజాగ్ పిచ్చాసుపత్రులు అని చెప్పి చెప్పారు. అది 100కు 100% కూడా చాలా కరెక్ట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ఉగాది, సంక్రాంతి, దసరా, శ్రీరామనవమి, క్రిస్మస్, బక్రీద్ ఎన్ని పండుగలు అయిపోయాయి, ప్రతి పండుగకి నేను విశాఖపట్నం వస్తానని చెప్తారు, ఆ విశాఖపట్నం రాజధాని తీసుకొస్తానని చెప్తారు. కానీ ఆ రాజధాని రావడం కనబడలేదు, అది పూర్తవడం కనబడలేదు. 5 సంవత్సరాల పదవీకాలం అయిపోయింది, 3 రాజధానులు అన్నాం, ఎక్కడున్నాయో 3 రాజధానులు కనబడవు, గాల్లో ఉన్నాయి, పెద్దలు చెప్తారు త్రిశంకు స్వర్గం అని, అది ఎక్కడుందో ఎవరికి కనబడదు. అలాగే ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన ఈ రాజధానులు కూడా ఎక్కడున్నాయి కనబడవు. అమరావతి రాజధాని మొత్తం నాశనం చేసావు, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ అన్నాం, అది కూడా కళ్ళ ముందు కనబడదు. ఇలాగే రేపు పొద్దున్న జూన్ 4న కూడా వైసీపీ ఫలితాలు వైసీపీ పేపర్లలో లేకపోతే వైసీపీ పార్టీ కార్యాలయంలోనో అక్కడికే ముఖ్యమంత్రి అవుతారు తప్ప రాష్ట్రానికి కాదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా నాడి తెలిసిపోయింది. ఈరోజు విపరీతంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోలయ్యి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి జనమంతా డిసైడ్ ఉన్నారు. ఆ విషయాన్ని మీరు గ్రహించండి. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివైన వాళ్ళు. వైసీపీ పార్టీ ఖాళీ అయిపోతుందన్న ఒక అంశాన్ని భయంగా పెట్టుకొని అది ఖాళీ అవ్వకూడదు కాబట్టి నేను ముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తే మా వెనకాల వాళ్ళందరూ కూడా అదే చెప్తారని చెప్తున్నారు తప్ప పత్రిక ముందుకు వచ్చే బొత్స సత్యనారాయణ గారి ముఖంలో కానీ, పెద్దిరెడ్డి రామచంద్రరావు ముఖంలో కానీ, విజయసాయి రెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ ఎవరి ముఖంలో అయినా ఆనందం కనబడుతుందా మీకు? ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరి ముఖం కూడా బేలగా చాలా దీనంగా ఉండి అధికారానికి దూరం అయిపోతున్నామని చెప్పి వాళ్ళకి కూడా ప్రస్ఫుటంగా తెలిసింది. కేవలం వీరు చేసిన తప్పుల్ని కప్పిపించుకోవడం కోసం, కొన్ని కీలకమైన ఫైల్స్ని మాయం చేయడం కోసం, ఆ సంబంధించిన అధికారుల్లో కూడా కొన్ని ఆత్మస్థైర్యం నింపడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఈ విధమైన ప్రగల్భాలు పలుకుతున్నారు.
వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కీలకమైన దస్తావేజులన్నీ కూడా, ఫైల్స్ అన్నీ కూడా ఇప్పుడు ట్యాంపర్ చేసే పనిలో ఉన్నారు. ఎందుకంటే రేపు 4వ తారీఖు తర్వాత రాష్ట్రం 3 మారబోతోంది. ఈ వైసీపీ చేసినటువంటి అరాచకాలను ఆ రోజు బయటపెట్టి జైల్లో బెయిల్లో ఏంటో కూడా ఆ రోజు మరి చూడబోతా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ముందు జాగ్రత్తగా అధికారం మాదే అధికారం మీదైతే ధైర్యంగా ఉండండి. అయ్యా కూర్చోండి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ ఎక్కడైనా అధికారం మాదే అని చెప్తున్నప్పటికీ కూడా మీలా మేము హోటల్ బ్లాక్ చేస్తాం, సభా వేదికలకి వెన్యూలు ఫిక్స్ చేస్తాం అని చెప్పని చెప్తా ఉన్నారా? చెప్పలేదు కదా. ఎందుకు అనవసరమైనటువంటి రాద్ధాంతం? మీరే ఈవీఎంలు పగలగొట్టి మళ్ళా మీరే ఈవీఎంలు వీడియో బయటపెట్టడం తప్పు అంటారు. మీరే దౌర్జన్యం చేసి తెలుగుదేశం పార్టీ జనసేన దౌర్జన్యం చేసి అంటారు. రౌడీజం మీరు చేసి మేము చేసామంటారు. అంటే ఇవన్నీ కూడా ఒక ఫ్రస్ట్రేషన్ మూడ్లోకి వైసీపీ నాయకులందరూ కూడా వెళ్ళిపోయారు. అది రాష్ట్రంలో మొత్తం అంతా కూడా కనబడింది. ఇంకా నో మోర్ వైసీపీ, జూన్ 4 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నో మోర్ వైసీపీ. జగన్మోహన్ రెడ్డిని వదిలి తిరిగి మళ్ళా షర్మిలతో పాటు కాంగ్రెస్ గూటికి వెళ్ళిపోవడానికి వైసీపీ నేతలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే పేరు ఎక్కడైనా ఉంటుందంటే అది తెలంగాణ జైలు చల్లపల్లిలో మాత్రం ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు, రాసి పెట్టుకోండి. వచ్చే నెల 9వ తారీఖు నుండి మరి విశాఖలో వైసీపీ నేతలు భారీ ఎత్తున ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. మరి పెద్ద ఎత్తున నాయకులు ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే హోటల్స్ ఉన్నాయో, మరి సర్వీస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయో, గెస్ట్ హౌస్ ఉన్నాయో, ఇవన్నీ కూడా బుక్ చేసేస్తున్నారన్నటువంటి ఏవైతే పేపర్లో వస్తున్నటువంటి ఈ యొక్క కథనాలు ఏవి కూడా 100% నిజమైతే అని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే నిజంగా అధికారంలోకి కానీ వచ్చినటువంటి రాజకీయ పార్టీ అయితే ముఖ్యమంత్రి కూడా వాళ్ళ పార్టీ అభ్యర్థి వైసీపీ నుంచి అవుతారు కాబట్టి డైరెక్ట్గా ప్రభుత్వమే దగ్గరుండి ఈ యొక్క రూములు కానీ వసతి గృహాలు కానీ ప్రభుత్వ అతిథి గృహాలను కానీ వాళ్ళే బుక్ చేసి వీళ్ళందరికీ కూడా ఒక సదుపాయం కల్పిస్తారు. కానీ వీళ్ళు ప్రైవేట్గా బుక్ చేసుకోవటానికి వెళ్తున్నారు అని అంటే మీ ప్రభుత్వం అధికారంలోకి రాదా, వైసీపీ అధికారంలోకి రాదా? అంటే మీ అంతటి మీరే బుక్ చేసుకుంటారా రూములు? అంటే 4వ తారీఖు కౌంటింగ్ అయిపోయినప్పుడు నిజంగా మీరు కానీ అధికారంలోకి వచ్చినట్లయితే మరి ప్రభుత్వమే మీ యొక్క పిఎల్ ద్వారా, కలెక్టర్ల ద్వారా, చీఫ్ సెక్రటరీల ద్వారా, మీ యొక్క ప్రభుత్వ సిబ్బంది ద్వారా మీకు అవసరమైనటువంటి యొక్క వసతి అంతా కూడా వాళ్ళు బుక్ చేయాలి తప్ప మీ అంతటి మీరు వసతి గృహాలను బుక్ చేసుకోవడం అనేది చాలా శోచనీయంగా ఉంది, చాలా విచిత్రంగా ఉంది. ఇంకా కౌంటింగ్ అవ్వకముందే మేము రూములు బుక్ చేసుకుంటాం, విశాఖపట్నంలో మేము ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పి మీరు చెప్తున్నటువంటి ఈ యొక్క మాటలు ఏవి కూడా నమ్మశక్యంగా లేవు. ఒక పక్కన చూస్తే ఓటింగ్ సరళంతా కూడా 82% పెరిగిపోయి అందరూ కూడా యాంటీ ఇన్కంబరెన్స్కి అనుకూలంగా ఓటేసినటువంటి ఈ యొక్క ప్రజలు వీరి యొక్క మాట తీరును చూస్తే ఆ రకంగా కనిపిస్తుంది. ఒక పక్కన మీరేమో 9వ తారీఖున వైసీపీ విశాఖ వేదికగా ప్రమాణ స్వీకారం చేస్తామని మీరు చెప్తున్నారు. అయితే ఇవన్నీ కూడా 4వ తారీఖున కౌంటింగ్లో బట్టబయలు అవుతాయి. ఆ తరువాత నిజంగా కానీ వైసీపీ కానీ అధికారంలోకి వస్తే మీ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు మీకు అవసరమైనటువంటి వసతులు వాళ్ళు బుక్ చేయాలి తప్ప మీరు ఆదికు ముందు మీరు వెళ్ళి మేము గెస్ట్ హౌస్ బుక్ చేస్తాం, మేము రూమ్ బుక్ చేస్తాం, మేము హోటల్ బుక్ చేస్తాం అంటే ఇది మీ అంతటి మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఇది మీ కుటుంబం వరకు సరిపోతుంది తప్ప ప్రజల్లో గెలుస్తారా ఓడుతారా అన్న విషయానికైతే ఇది సంబంధం లేదు. ఇది మీరు వ్యక్తిగతంగా కానీ ఏదైనా సరే మీరు విహారయాత్రకు వెళ్ళినట్టుగా కానీ ఊహించుకొని మీరు శుభ్రంగా కూడా ఒక సండే సాటర్డే గడుపుకోవడానికైతే మీరు నచ్చిన హోటల్స్, నచ్చిన గెస్ట్ హౌస్లు, సర్వీస్ అపార్ట్మెంట్లు మీరు బుక్ చేసుకోవచ్చు. కానీ మీడియాకి పేపర్లకి విచిత్రంగా 9వ తారీఖు విశాఖపట్నంలో వైసీపీ ప్రమాణ స్వీకారం, అందుకే ఇక్కడ ఉన్నటువంటి హోటళ్ళన్నీ బుక్ చేసేస్తున్నాం, ఇటువంటి ఆరోపణలు అయితే మటుకు ప్రజలు ఎవరూ నమ్మరు. దయచేసి మీరు అధికారంలోకి వస్తే మీ ప్రభుత్వ అధికార యంత్రాంగం ద్వారా మీరు అధికారికంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వసతి గృహాలన్నీ కూడా బుక్ చేయండి, మీకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ప్రభుత్వం ద్వారా కల్పించుకొని మీరు నచ్చినటువంటి ప్రమాణ స్వీకారం మీరు చేయండి. కానీ ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు పూర్తిగా తిప్పికొట్టారు, ఉద్యోగస్తులు పూర్తిగా తిప్పికొట్టారు, పోలీసులకి మరి సిపిఎస్ ఏదైతే వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు వాళ్ళకి రాలేదు, వాళ్ళు తిప్పికొట్టారు. హోంగార్డులకి క్రమబద్ధీకరణ చేస్తున్నారో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు తిప్పికొట్టినట్టే. ఇకపోతే కూలీలు ఎవరైతే మీరు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అందే అనుకుంటున్నారో వాళ్ళకి 2.5 సంవత్సరాల పాటు వాళ్ళకి ఇసుక లేక వాళ్ళు కూలే పోయింది. ఒకరోజు కూలిపోతే జీవితంలో మళ్ళీ కూలి వెనక్కి రాదు. అటువంటి 2.5 సంవత్సరాలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కూలీలకి పూర్తిగా వాళ్ళకి ఉపాధి లేకుండా పోయారు. అదేవిధంగా కాంట్రాక్టర్లు ఇసుక లేనప్పుడు కాంట్రాక్టర్ ఇంకేం చేస్తారు? ఉత్తి సిమెంటు పెక్కతోటి వాడు ఏం కాంట్రాక్ట్ చేయలేడు కదా, వాడికి ఉపాధి పోయింది.
ఇలాగే ఇల్లు కట్టుకుందాం అనుకున్న వాడికి ఇసుక లేకుండా పోయింది. పోనీ ఆ 2.5 సంవత్సరాల తర్వాత ఇసుక వచ్చిందా అంటే రూపాయి ఉన్న ఇసుక ధర 6 రూపాయలకు పెంచారు. సో ఈ రకంగా ప్రజలందరూ కూడా అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితి. నిజంగా ఈ యొక్క రాష్ట్రంలో డబ్బు లేదో మరొకటి లేదా అని అనుకుంటే దానికి తగిన సదుపాయాలు చెప్పి ఈ రకంగా మనకు ఇబ్బంది ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనం మొట్టమొదటిగా ఆంధ్ర యూనివర్సిటీలో మనం ఈ యొక్క అసెంబ్లీ నిర్వహించుకున్నాం చంద్రబాబు నాయుడు టైంలో. అంటే మనకు ఒక రాజధాని ఉండాలి, రాజధాని ఉంటే కానీ మనం ఈ యొక్క కార్యకలాపాలన్నీ ప్రారంభించడం, అంటే స్పష్టమైన రాజధాని మనం ముందు నిర్మించుకోవాలి. అక్కడ హైటెక్ సిటీ 15 సంవత్సరాలు కష్టపడి అక్కడ కట్టిన తర్వాత భౌగోళికంగా విభజన అయినటువంటి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ అవశేషాలు, అంటే ఏవైతే కట్టకుండా ఉండిపోయిన భూములు మనకు మిగిల్చారు, కట్టినవన్నీ కూడా భౌగోళికంగా హైదరాబాద్కి మిగిలిపోవడం వల్ల ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా అప్పులతోటి విభజన అయ్యింది. కాబట్టి మనందరం కూడా ఈ అప్పుల నుంచి బయటికి రావాలంటే ముందు ఒక రాజధాని నిర్మించుకోవాలి, నిధులన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ని తెచ్చుకోవాలి. ఇటువంటి ప్రణాళిక వేసుకుంటూ ప్రజలకి అర్థమయ్యే విధంగా ఈ యొక్క ఆర్థికంగా ఈ యొక్క రాష్ట్ర పరిస్థితి ఎలాగుందో అర్థమయ్యే విధంగా ఒక రూట్ మ్యాప్ని చిత్రీకరించుకుంటూ ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్ళుంటే బాగుండేది. ఆయన చెప్పినటువంటి హామీలు ఏవైతే పాదయాత్రలో ఇచ్చారో వాటికి ఆయన చేసిన చేతలకి ఎక్కడ పొంతన లేదు. అయినప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు కొంతవరకు మీకు ఓటింగ్ వేశారన్నటువంటి మీ యొక్క ఐపాక్ టీము నమ్మకంగా చెప్తున్నటువంటి యొక్క మాటలు నిజంగా నిజమవుతే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార యంత్రాంగం ద్వారా మీరు ఈ రూములే బుక్ చేసుకుంటారో ప్రమాణస్వీకారం చేసుకుంటారో మీరు చేసుకోండి. కానీ అధికారంలోకి రాకముందే మేమే రూములు బుక్ చేసుకుంటే మీ అంతా మీరు రూములు బుక్ చేసుకుంటే మీరు విహారయాత్రకు వెళ్తే మీరు రూములు బుక్ చేసుకోండి. అంతేకాని ప్రమాణ స్వీకారానికి ఈ రూములు బుక్ చేయడానికి అక్కడ ఏ సంబంధం లేదని చెప్పి మేమైతే తేల్చి చెప్తున్నాం. వాసుపల్లి రాంబాబు నా పేరు, విశాఖ వాసుని. ఈ వైసీపీ ప్రభుత్వం రాకముందే ఒక హంగు ఆర్భటానికి ముందడుగు వేసి లాడ్జ్లు రూములు ఒక గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న రూములు బుక్ చేయడం అనేది అది సమన్వయం కాదు. దానికి 4వ తారీఖు ఎలాగా ఎవరు అనేది రిజల్ట్ అనేది వస్తుంది. దానికోసం పైన పెట్టెలతో కింద మసాలా నూరుతున్నారు మనవలు. ఆ పెట్టె ఎక్కడుందో తెలియదు, ఈ మసాలా ఎక్కడుందో అర్థం అవడం లేదు. అలాంటిది వైసీపీ వాళ్ళు గంభీరంగా చేసి విశాఖ ప్రజల్ని ఒక మబ్బు పెట్టి చేస్తుంది ప్రజలని వైసీపీ నాయకులు. వైసీపీ అనేది ఈ 4వ తారీఖు ఎన్నికల వరకు ఏజెంట్లు ఉండరేమో అనేసి ఈ అంగు ఆర్భటం ఐపాక్ టీమ్ మసాలా అని అలాగే జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్పేసి వెళ్ళిపోతే అంతవరకు అభ్యస్తం వీళ్ళకి దొరకలేదు. ఆ జగన్ మాటకు కూడా ఇంతవరకు అతను 151 అంటే ఐపాక్ 135 అంటున్నారు. ఈ ప్రజల్లో 110 120 ఓడిపోతామనే వైసీపీ నాయకులు భయం ఆందోళనతో ఉన్నారు. అయినా సరే మేము ప్రైవేట్ రూములు బుక్ చేస్తున్నాం అంటే ఒక రిసిప్ట్ లేదు, దానికి ఒక అడ్వాన్సు లేదు. పైకి చూపించిందంతా కపట ప్రేమతోనే వైసీపీ నాయకులు విశాఖ ప్రజల్ని మబ్బు పెడుతున్నారు. ఈ మబ్బు పెట్టి విశాఖ ప్రజల్లోని ఏదో ఇక్కడ రాజధాని తీసుకొస్తాం, ఈ బిల్డింగ్లు కట్టించాం, ఈ కొండ నొలిచేసి రాజధాని అంటే ఒక నమ్మశక్యంగా ఎవరు విశాఖ ప్రజలు నమ్మలేదు. ఈ ఓటు బ్యాంక్ కూడా విశాఖ ప్రజలు ఎవరు నాకు తెలిసి ఉద్దేశం ఎవరూ వేయలేదు. ఈ వైసీపీ నాయకులకు కానీ వైసీపీ వాళ్ళకి కానీ ఈ ఆలోచన అంతా ఆలోచన ఏంటంటే ఈ ప్రజలు 4వ తారీఖు వరకైనా ఈ ఏజెంట్లు బూత్లోకి వెళ్ళి కౌంటింగ్ ఉండరేమో, ఇంకా ఆ మబ్బు పెట్టి వాళ్ళని నడిపిస్తున్నారని నా ఆలోచన. అందరికీ నమస్కారం అండి. రేపు ఏదైతే 4వ తారీఖున రిజల్ట్ వస్తుందో అనేది ఆంధ్ర రాష్ట్రం మొత్తం, యావత్ దేశమంతా కూడా ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం రిజల్ట్ మీద ఎదురు చూస్తున్నది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఒక మార్పు కోరుకునే విధంగా, ఎన్నడూ లేనటువంటి విధంగా, ముఖ్యంగా ఈ ఓటింగ్ శాతం అనేది 74% అనేది విశాఖపట్నంలో ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఎంతోమంది ఓటర్స్ అందరూ కూడా పొద్దున్నీ రావడం అనేది, కొత్తలో మార్పు తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చాలని చెప్పేసి ఒక అత్యుత్సాహంతో ఒక ఆశాభావంతో అందరూ కూడా వచ్చి ఓటేయడం అనేది జరిగింది. అందులో ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అయితే కనుక ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో మళ్ళీ కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని చెప్పేసిన ప్రజలందరికీ కూడా ఆశ అనేది ఉంది. 100% గెలిచే తీరుతుంది ఎన్డీఏ కూటమిలో. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి యొక్క అధోగతి పాలైందని, అప్పులు పాలైందని చెప్పేసి అనేక రకాలుగా ఆంధ్ర రాష్ట్రం దిగజనుడు సుమారు 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందని చెప్పేసి ప్రజలందరూ కూడా దాని మీద ఒక ఆలోచన చేయడం అనేది జరిగింది. కాబట్టి అట్టి పరిస్థితిలో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అనేది వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా వైసీపీ నాయకులు ఏదో 9వ తారీఖున జగన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు, వైజాగ్లో చేస్తారు అని చెప్పేసి వాళ్ళు ఏదో కొంత అత్యుత్సాహం
స్పందిస్తున్నారు. అది 100% జరిగినటువంటి పరిస్థితి. ఒకవేళ వాళ్ళు ఈ హోటల్స్ ఇలా వాటిల్లో కూడా హోటల్స్ అన్ని బుక్ చేసుకోవడం, ఎక్కడెక్కడ ఉన్నటువంటి నాయకులు రావడం, నిజంగా 9 జూన్ ప్రమాణ స్వీకారం చేయాల్సిన పరిస్థితి వస్తే ఆయన విశాఖపట్నంలో ఎందుకు చేస్తాడు? ఆయన నిజంగా ఉన్నటువంటి అమరావతిలో కానీ లేదంటే విజయవాడలో కానీ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆయన దగ్గర నుంచి ఎటువంటి క్లారిటీ లేకుండా చిన్న చిన్న నాయకులు, చోటమోటా నాయకులు ఏదో అత్యుత్సాహం ప్రజెంట్ ప్రజల్లో ఏదో కొత్తదనం తీసుకురావాలని ఒక ఆశాభావంతో ఉన్నటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కనుక ఈ ప్రమాణ స్వీకారం అనేది జరిగితే ఎన్డీఏ కూటమి అనేటువంటి అభ్యర్థి 100% ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇప్పుడు మాకు ఈ హోటల్స్ ఇవన్నీ బుక్ అయ్యి జగన్ రెడ్డి ప్రమాణ స్వీకారం అంటే మాకు కొత్తగా ఒక ఆలోచన అనేది మాకు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే ఆ పోలింగ్ రోజు ఏమైనా కొత్త వ్యక్తులు వచ్చి హోటల్స్లో ఉండి వాళ్ళు ఏమైనా అలజడి సృష్టిస్తారా, లేదంటే కొత్త కొత్త ఏమైనా సరే ఈ యొక్క శాంతి భద్రతలకు ఏమైనా సరే భంగం కలుగుతుందని చెప్పేసి అనుమానాలు ఉన్నాయి. దీని మీద సిపి గారు దృష్టి కేంద్రీకరించాలి. నిజంగా వీళ్ళు ఈ రాజధాని యొక్క ప్రమాణ స్వీకారం కోసం అనుకుంటారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనుకుంటారా, లేకపోతే కొత్త కూటమికి ప్రమాణ స్వీకారం అనుకుంటారా, ఇవన్నీ కూడా ఒక సిపి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన దృష్టి సారించి హోటల్స్లో ప్రత్యేకమైన దృష్టి సారించాలని చెప్పేసి అని కోరుకుంటాం. జై హింద్, జై భారత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.